భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజయవాడ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన వెంకయ్య నాయుడికి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ విశ్వభూషణ్ ఉపరాష్ట్రపతికి వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను బహూకరించారు. కాగా వెంకయ్య నాయుడు విజయవాడలో 3 రోజులు గడపబోతున్నారు. ఆయన నగరంలోని స్వర్ణభారతి ట్రస్ట్ భవనంలో బస చేస్తారు. సూరంపల్లిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీకి పయనమవుతారు.